ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక మంచి స్పెషల్ టాపిక్ మీద మళ్ళీ డిస్కస్ చేద్దాం. సో ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటంటే ఇంటికి పెద్దవాళ్ళంటే ఎవరు? సార్ మీరు ఏం ప్రశ్న వేస్తున్నారు అనేది చాలామందికి వస్తుంది. సో ఇది వీడియో మొత్తం చూసిన తర్వాతనే దీనికి సంబంధించిన పూర్తి క్లారిటీ అనేది మీకు వస్తుందండి. సో ఈ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనము ఏ ఇంటి లోపల అయితే నివసిస్తాము లేదంటే ఒక కాంపౌండ్ లోపల నివసిస్తాము, ఇందులోపల పెద్దవాళ్ళు ఇక్కడ ఉండాలి, చిన్నవాళ్ళు ఇక్కడ ఉండాలి, తల్లిదండ్రులు ఇక్కడ ఉండాలని డిసైడ్ చేస్తున్నాం. రైట్, ఓకే, అది చాలా చాలా మంచి నిర్ణయం. అసలు పెద్దవాళ్ళంటే ఎవరు మీరు ఆలోచన చేయండి ఒకసారి. అసలు పెద్దవాళ్ళంటే ఎవరు అంటే సార్ మీరు ఏం ప్రశ్న ఇది? పెద్దవాళ్ళంటే జనరల్గా తల్లిదండ్రులు వస్తారు, తర్వాత మొదటి కొడుకు, రెండవ కొడుకు, మూడవ కొడుకు, ఇంకా కూతుర్లు ఉంటే వాళ్ళ తర్వాత కూతుర్లు వస్తారు. కానీ ఇది ఏం ప్రశ్న సార్? వస్తుంది కదా చాలామందికి. సో ఈరోజు నేను ఈ చెప్పే టాపిక్ ఎంత ఇంపార్టెంట్ వీడియో చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఇక్కడ విషయం ఎట్లా ఉంటుందంటే ప్రస్తుత కాలంలో ఈ పెద్దవాళ్ళు చిన్నవాళ్లకు సంబంధించి కేవలం జాతకాల ప్రకారము లేదంటే తల్లిదండ్రులకు కొడుకులు ఎవరు, మొదటి కొడుకు ఎవరు, రెండవ కొడుకు ఎవరు అనేది ఒక డిసిషన్. ఇది జాతక పరంగా కానీ ఇంట్లో ఫ్యామిలీ పరంగా కానీ మనం డిస్కస్ చేస్తాం. కానీ ఒక వాస్తు విషయంలో, ఒక అండర్టేకింగ్ విషయంలో అసలు ఎవరు పెద్దవాళ్ళు అన్నప్పుడు ఇది కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. సరైన సబ్జెక్ట్ తెలియనప్పుడు చాలా ఇబ్బందులుగా మారుతాయి. సో సరైన సబ్జెక్ట్ ఏంటి? ఈరోజు ఈ ఒక్క 1 మినిట్లో నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, వినండి. ఒక కంపెనీకి సంబంధించిన యజమాని ఎవరు అని ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. సో ఇక్కడ చూడండి, ఇది ఒక కంపెనీ అండి, ఎనీ వన్ కంపెనీ. దీనికి మేనేజింగ్ డైరెక్టర్ అండ్ ఓనర్ ఆఫ్ ద ప్రాపర్టీ ఈ ఐదారుగురు తీసుకుందాం మనం. అందులో తల్లిదండ్రులు, సో తండ్రి అనేది మొత్తం మెయింటైన్ చేస్తున్నాడు, అతని చైర్, అతని ప్లేస్మెంట్ ఇది. రైట్, ఇతను ప్రస్తుతం ఎండీగా ఆ కంపెనీని రన్ చేస్తున్నాడు. రైట్, ఇక్కడ మీరు ఒక్కసారి అబ్జర్వేషన్ చేయండి. ఈ కంపెనీని ఈ వ్యక్తి గత 30 సంవత్సరాలుగా నడిపిస్తూ ఇంకా నాతోని కావట్లేదురా బాబు, నేను చేయలేకపోతున్నా, చాలా హెడేక్ అయిపోయింది, ఇంకా నేను రిటైర్మెంట్ తీసుకునే స్టేజ్ వచ్చేసింది అని ఒక మాట చెప్తాడు. ఆ మాట చెప్పిన తర్వాత దీని తర్వాత వ్యక్తి ఎవరు అని తీసుకున్నప్పుడు ఇక్కడ 4 అన్నదమ్ములు 1, 2, 3, 4 ఈ నలుగురు అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో ఈ అన్నదమ్ముల విషయంలో చాలామంది మొట్టమొదటి మిస్టేక్ ఎక్కడ చేస్తారంటే ఈయన మొదటి వ్యక్తి, ఈ కంపెనీ ఎండీగా ఉండే అర్హత మొట్టమొదటి కొడుకుదే, తప్పు అంటాను నేను. ఎట్లా తప్పు అంటున్నారండి? ఒక ఇంటికి సంబంధించి, ఒక కంపెనీకి సంబంధించి యజమాని తర్వాత ఇతనే కదండి, రాంగ్ అంటున్నానండి. తల్లి అంటారా? తల్లి కూడా రాంగేనండి. పోనీ రెండవ వాడు అంటాడా? రాంగే. మూడో వాడు అంటాడా? రాంగే. నాలుగో వాడు అంటాడా? రాంగే. ఉన్నదే 4, ఇంకెవరండి మరి కరెక్టు? ఈ విషయాన్ని డిసిషన్ తీసుకునేటప్పుడు మీరు ఒక్కసారి అబ్జర్వేషన్ చేయండి. ఏంటంటే ఈ మేనేజింగ్ డైరెక్టర్ తన టీంని కూర్చోబెట్టి నా కొడుకులలో లేదంటే కంపెనీలో ఈ కంపెనీని రన్ చేస్తూ 10 కాలాల పాటు ముందుకు తీసుకెళ్తూ ఆ కంపెనీలో ఉండే వర్కర్స్ అందరి కోసం పాటుపడే సరైన వ్యక్తిని మనం ఎన్నుకోవాలి, సరైన వ్యక్తిని మనం చూస్ చేయాలి అనే ఒక మీటింగ్ పెట్టి ఈ 4లో కానీ తల్లిని కానీ ఇంకెవరినైనా కానీ డిసైడ్ చేసి అతన్ని ఆ పొజిషన్లో కూర్చోబెడతారు. తెలుసా ఇది మీకు? ఎస్, ఇది సరైన ప్రాసెస్. సో ఇక్కడ మీరు అబ్జర్వేషన్ చేస్తే ఇందులో ఎవరైనా రావచ్చు, ఇతరులు ఎవరైనా రావచ్చు, చెప్పలే, నేనే చూసుకుంటాను, వీళ్ళే కొట్లాడితే ఇంకా వీళ్ళే వస్తారు. అయితే సరైన డిసిషన్ ఒకవేళ ఈ ఎండీ చేంజ్ అయినప్పుడు తీసుకోకపోతే కంపెనీ లాకౌట్ అయిపోతుంది, కంపెనీ స్మాష్.
ఈ క్రమంలో నేను ఇంటికి సంబంధించిన డిస్కస్ చేస్తాను. అసలు ఇంటి లోపల ప్రధాన వ్యక్తి ఎవరు, పెద్దవాళ్ళు ఎవరు అనే ఒక కండిషన్ తీసుకున్నప్పుడు ఇంటికి సంబంధించినంత వరకు ఇల్లు మొత్తం తల్లిదండ్రుల తర్వాత ఎవరు చూసుకోగలుగుతున్నారు, ఏ కొడుకు దగ్గరుండి తల్లిదండ్రులకు సేవ చేస్తున్నాడు, తండ్రికి ఏం కావాలో చూసుకుంటున్నాడు, తల్లికి ఏం కావాలో చూసుకుంటున్నాడు, ఇంటికి ఎప్పుడెప్పుడు ఏమేం కావాలి, పండుగలు వస్తే ఎవరెవరిని పిలవాలి, ఎలా చేయాలి, ప్రాసెస్ ఏంటి, చుట్టాలు వస్తే ప్రాసెస్ ఏంటి, ఏదైనా పెళ్లి చేయాలంటే అసలు ప్రాసెస్ మొత్తం ఎట్లా చేయాలి, పెళ్లి పత్రికలు ఎట్లా ఇవ్వాలి, ఇంట్లో ఎవరికైనా సమస్య వస్తే ఎట్లా తీర్చాలి, ప్రతి విషయంలో అనుభవశాలి ఎవరైతే ఉంటారో ఈ అనుభవశాలి మాత్రమే ఈ ఇంటికి పెద్దరికాన్ని తీసుకొని ఆ ఇంటిని నడిపించే వ్యక్తి అవుతాడు. అందులో మొదటి వ్యక్తి అయి ఉండొచ్చు, రెండవ వ్యక్తి అయి ఉండొచ్చు, మూడు నాలుగు అయి ఉండొచ్చు. సార్ మీరు చెప్పేది తప్పంటారా? మీ ఇష్టం, ఎట్లనే చేసుకోండి. నేను చెప్పిన వీడియోలో ప్రతి ఒక్క సెకండ్ని మిస్ కాకుండా చూసిన వాళ్ళు ఈ విషయంలో సరైన డిసిషన్ తీసుకునే అవకాశం అనేది ఉంటుంది. మీకు మీరు డిసిషన్ తీసుకుంటా అంటే నమస్కారం అండి, మీరు ఎట్లనే చేసుకోండి, నాకు సంబంధం లేదు. నేను ఏం చెప్తున్నాను అనే కాన్సెప్ట్ విన్న వ్యక్తి మాత్రమే సరైన డిసిషన్ తీసుకోవచ్చు. సగం చూసిన వాళ్ళు మాత్రం డిసిషన్ తీసుకోలేరండి. సో ఇక్కడ చూడండి, మొదటి వ్యక్తి పెద్దరికాన్ని తీసుకోవచ్చు, రెండవ వ్యక్తి తీసుకోవచ్చు, మూడు నాలుగు ఎవరైనా తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ రూపంలో మూడవ వ్యక్తి తీసుకున్నాడు అని అనుకుందాం. మూడవ వ్యక్తి ఎక్కడ ఉండాలి సార్? పైభాగంలో ఉండాలి. సార్ మీరు ప్రీవియస్ వీడియోస్లో చెప్పారు, నా వీడియోస్ మొత్తం చూడండి, ముందు చూసి దాని తర్వాత నిర్ణయం తీసుకోండి. నేను పెద్దవాళ్ళు అన్నాను, అన్నదమ్ముల్లో పెద్దవాళ్ళ గురించి అక్కడ డిస్కస్ చేయలేదు. నేను చెప్పే ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క వీడియో లింక్ ఉంటుంది. మీరు ఆ వీడియో ఏదో చూసి మళ్ళీ ఏదో వీడియో చూస్తే ఈ మధ్యలో ఉండే లింక్స్ వీడియోస్ ఉంటాయి, మీరు తప్పిపోతే నాకు సంబంధం లేదు. అది ప్రతి వీడియో చూడండి, అర్థం చేసుకోండి, లేదా అపాయింట్మెంట్ తీసుకొని మాతో డిస్కస్ చేయండి. మాకు టైం లేదు, డబ్బులు పే చేయండి. మీకు డబ్బులు పే చేసే కెపాసిటీ ఉన్నప్పుడు డబ్బులు పే చేసి నాతో డిస్కస్ చేయండి. లేదు, ప్రతి వీడియో చూడండి. ప్రతి వీడియో చూస్తే అసలు నా దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన పనే మీకు లేదు. నా దగ్గర కాదు, మీరు ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు. నేను ఒక్కడనే చెప్తానా? అరే సరైన సమాచారం ఎవరు చెప్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, నా దగ్గర రమ్మని ఎవరు చెప్పాడు మీకు? మనకు కావాల్సింది మంచి అండి. మంచి కోసం ఎక్కడెక్కడికో పోవాలి? మంచి పాలు కావాలంటే ఇంటికి వచ్చేవాడు ఇవ్వాలి, చెడు పాలు కావాలంటే చెప్పండి, చెడు పాలు కావాలంటే ఏడంటాడు దొరుకుతాయి? మంచి బర్రెపాలు కావాలి, ఆవు పాలు కావాలంటే మనం దండం పెట్టి ఎక్కడెక్కడి నుంచో తీసుకొని రావాలి. అడ్డమైన పాలు, ఈ ప్యాకెట్ పాలు మనకు కావాలనుకోండి, ఫోన్ కొడితే ఇంటికి వచ్చేస్తాయి. 5 నిమిషాలు కావాలంటే డెలివరీ వచ్చేస్తుంది. పిజ్జా డెలివరీ కావాలన్నా 5 మినిట్స్. మంచి ఆహార భోజనం కావాలి, అరగంట వెయిట్ చేయాలి, గంట వెయిట్ చేయాలి, దొరకకపోవచ్చు. సరైనది దొరకాలంటే చాలా కష్టమైనది. అడ్డమైనవన్నీ కావాలంటే రోడ్డు మీద, మీరు బయట జస్ట్ అట్ట రోడ్డు మీద కూడా మొత్తం బజ్జీలు గిజ్జీలు అన్నీ వచ్చేస్తాయి, చికెన్ మటన్ అన్నీ దొరుకుతాయి మీకు. అడ్డమైనవి అంటే అట్లుంటాయి. మంచి ప్రసాదం కావాలి, టెంపుల్కి వెళ్ళాలి, ఆ టైమింగ్స్లోనే వెళ్ళాలి, మీకు అనుకూలంగా దొరకవు. మీకు అనుకూలంగా కావాలంటే అర్ధరాత్రి వెళ్ళండి, మీకు ఏం కావాలంటే దొరుకుతుంది. అర్థమైందండి? సో సరైన సమాచారం ఎక్కడ కావాలంటే అక్కడ దొరకదు. దయచేసి అర్థం చేసుకోండి, నేను చెప్పేది అదే. సో ఇక్కడ ఇప్పుడు నేను చెప్తున్న కాన్సెప్ట్లో ఎవరు పెద్దవాళ్ళు అనే డిసిషన్ అనేది ఇంటి మొత్తాన్ని తన కంట్రోల్లోకి తీసుకొని అందరి అవసరాలను తీరుస్తూ ఎవరెవరికి ఏమేం కావాలో చూసుకుంటూ, చుట్టాలు వస్తే వాళ్ళకి ఏం కావాలో చూసుకుంటూ, ఏదైనా సమస్య వస్తే ఎట్లా తీర్చాలి, ప్రతి విషయం తెలిసిన వ్యక్తి ఎవరైతే ఉంటారో అతనిని నేను ప్రధాన వ్యక్తిగా గుర్తిస్తాను. లేదు, మేము ప్రధాన వ్యక్తి అంటే ఇతనే అనుకుంటామా? చేసుకోండి. సరైన సమాచారం తెలుసుకుని మీరు చేసుకోండి, అది నాకు సంబంధం లేదు. నా వే అనేది ఏంటి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. సో దయచేసి ఈరోజు నేను చెప్పిన టాపిక్ మీకు వ్యతిరేకం కాదు, నాకు వ్యతిరేకం కాదు, ఎవరికి వ్యతిరేకం కాదు. సో అందరికీ సరైన సమాచారం అందించాలనే ఒక ఉద్దేశంతో ఇంతవరకు నేను ఎక్స్ప్లెనేషన్ మీకు ఇచ్చానండి.
సో మీరు అర్థం చేసుకోండి, 100% సరైన అంశాలను సరైన వాస్తు నియమాలను పాటించి జీవితాంతం అందరూ సుఖ సంతోషాలతో ఉండాలనే ఒక కాన్సెప్ట్, ఒక లక్ష్యంతో నేను ముందుకు వెళ్తున్నాను. మీ అందరి సహకారం నాకు ఎప్పుడు ఉంటుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నానండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.